సమర్పణ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ధాత్రి సంక్షేమ సంఘం, ధాత్రి కళాంజలి నేతృత్వంలో 2 రోజుల ఈ సాహిత్య నృత్య రూపక గేయ సమర్పణ సదస్సును 1.5 రోజుల పాటు దిగ్విజయం చేసుకున్నాం. మరి ఉద్ధృతమై, ఉన్నతమై, ఉత్తమమై, ఉత్కృష్టమై, ఉదాత్తమైన భాష తెలుగు భాష. తెలుగు భాషలోని లాలిత్యాన్ని, మాధవాన్ని, గాంభీర్యాన్ని రంగరించుకున్నటువంటి అనేక నృత్య గేయ రూపకాలకు సంబంధించిన అంశాలను అందించడం ద్వారా పత్ర సమర్పకులు ఈ భాషను, ఈ యొక్క సంస్కృతిని మరింత సుసంపన్నం చేశారు. ఏణలోచని నలువరాణి బొంబరవేణి, గానమోహిని నన్ను కరుణించు కళ్యాణి, వీణా పుస్తకపాణి సురసద్గుణ వినుత శ్రేణి, దీనజనోద్ధారిణి శుభకారిణి మానితముగా సరసకళాపురుషుని అయినటువంటి ఆ సరస్వతి బాసర వాసిని, ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ప్రసరణ సౌభాగ్యధార ఈ పత్ర సమర్పకులపై మీ అందరి చప్పట్ల మధ్య ప్రసరించుగాక, ప్రవహించుగాక అని అమ్మను ప్రార్థిస్తున్నా. ఈరోజు చాలా ఆనందం. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధినేత శ్రీధర్ కూడా వచ్చాడు. చాలా ఆనందం శ్రీధర్, హ్యాపీ. మరి సభ్యులు కూడా వచ్చారు. కృష్ణారెడ్డి, మా జగన్మోహన్ రెడ్డి దిగాడు. రెడ్డిగారులదే రాజ్యం అన్నట్టుగా వారికి కూడా ధన్యవాదాలు. కారణం ఏంటంటే, ఇటీవల హైదరాబాద్ సిటీలో మా చెన్నైకి కూడా తెలిసిందే, ఎవరిని కదిలించినా మై సన్ ఈస్ దేర్ ఇన్ షికాగో అండ్ మై డాటర్ ఈస్ దేర్ ఇన్ టెక్సాస్ అంటున్నారు. ఎక్సలెంట్ సార్, మీరు ఎక్కడంటే ఐఎమ్ దేర్ ఇన్ ది ఓల్డేజ్ హోమ్ అంటున్నారు. ఇదో గోల్ ఎక్కువైంది ఇక్కడ. కాబట్టి మాకు ఇది లేదు, అంత సారస్యం తెలుగు భాషలోని ఆ మార్ధవం. శంఖచక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నినర్గళ అనేక నత భుజార్గలుడు మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకరకుండలాది భూషణ భూషితుండును ద్రివళియుత శిఖి శిఖరాభ పరిణద్ధ బందర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగధగాయమాన తటిలతాసమాన దేదీప్యమాన దంశ్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విజృంభమాన సప్తజిహ్వ జిహ్వాతుల్త తరళ తరాయమాన విభ్రాజమాన జిహుండంటూ సంస్కృత సమాసపద భూయిష్టమై, ఉద్ధృతమై, ఉన్నతమై, చెలరేగిన పోతన యొక్క కవిత్వం చదువుకున్న పవిత్ర సీమ దివ్యధామం ఈ తెలంగాణం. మరి కోటి కళల మాగాణం తెలంగాణం. కాబట్టి అమెరికా ఇది వీటిని కాదు, మాకు తెలుసు. ఎందుకంటే దృశ్యమాన జగత్ అశాశ్వతం. తెలుగు సాహితీ కాలచక్ర మహాపరిభ్రమణంలో జ్ఞానపీఠ చెక్కపీఠ నిలబడవు. ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక పోతన, ఒక ఎర్రన, ఒక కవితా సనాథుడు శ్రీనాథుడు వెళ్ళిన సుక్షేత్ర వాన్మయ మాగాణం ఆ తెలుగు సీమ. హంసలకై ఆరాటం, పద్మశ్రీలకు పోరాటం, లౌక్యంతో తెచ్చుకున్న జ్ఞానపీఠం, అవన్నీ నిలబడవు అనేది తెలిసిందే తెలంగాణ ప్రజలకు. మరి తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో అద్భుతమై, అనన్య సామాన్యమై, అగ్రగణ్యమై, అమేయమై, అమోఘమై, అఖండమై, అప్రతిహతమై, దివ్యరసాద్భుతంగా, శోభాయమానంగా ఈ 1.5 రోజుల పాటు అనేక పత్రములు సమర్పించిన పెద్దలందరికీ కూడా శతదా సహస్రద మీ చప్పట్ల మధ్య వందన శుభచందనాలు అందిస్తున్నా. మరి మిత్రులారా, ఈరోజు చాలా ఆనందకరం. పెద్దలు పత్ర సమర్పకులను సత్కరించుకునేందుకు ముఖ్య అతిథి గారిని ఆహ్వానించేందుకు ముందుగా ధాత్రి సంక్షేమ సంఘం అధినేత్రి శాంతి కుమారి గారిని సగౌరవంగా వేదికా క్షేత్రానికి స్వాగతిస్తున్నా. వెల్కమ్ మేడం, హియర్ ఆన్ టు దాస్ వెల్కమ్. అదేవిధంగా గౌరవ ముఖ్య అతిథి, కళాహృదయ రససంభరితులు, డైనమిక్ పర్సన్, ఒక సిస్టమేటిక్ మెథాడికల్ పర్సన్, ఎక్కడ కళాకారుని చూసినా కూడా చెయ్యెత్తి ఆశీర్వదించే నిండు మనసు మా శివకుమార్ గారు. వారు రావడం మహద్భాగ్యం, మంగళకరం, శ్రీకరం, శుభకరం, శ్రేయస్కరం. వారిని మీ అందరి చప్పట్ల మధ్య సగౌరవంగా స్వాగతిస్తున్నా వేదికా సీమకు. అదేవిధంగా తెలంగాణ సరస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి, ప్రపంచ తెలుగు మహాసభలో చక్రం దిప్పినటువంటి పెద్దలు మా చెన్నయ్య గారు, శాత్రవ దూరదండమాన ప్రచండ గంభీర గళ సంపన్నుడు, ఉధృతమైన శైలి, ఉన్నతమైన స్థాయి చెన్నయ్య గారు, వారికి స్వాగతం. అదేవిధంగా రచయిత అదేవిధంగా పెద్దలు డాక్టర్ పిఎల్ఎం ప్రసాద్ గారు వరంగల్ నుంచి రచయిత, చక్కటి శుభ సందేశాన్ని అందించారు. వారికి కూడా వేదికా సీమకు సాదర స్వాగతం. మరి వాగ్దేవి వరపుత్రుడు మా బండార ధవళేశ్వరరావు గారు, వారికి కూడా వేదికా సీమకు గౌరవ స్వాగతం. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఓరియంటల్ డిపార్ట్మెంట్లో సేవలు అందించిన పెద్దలు అయాచితం నటేశ్వర శర్మ గారు, వారిని కూడా వేదికా సీమకు సాదరంగా స్వాగతిస్తున్నా. అదేవిధంగా జానపద కళలలో తనదైన శైలిలో దూసుకుపోయినటువంటి కళామూర్తి పెద్దలు మాస్టర్జీ గారిని కూడా సగౌరవంగా వేదికా సీమకు స్వాగతిస్తున్నాం. వెల్కమ్ మాస్టర్జీ గారు. వారి యొక్క పత్ర సమర్పణ కూడా భోజనానంతరం మనం ఆస్వాదించబోతున్నాం.
అదే విధంగా మరి సభ అయిపోయింది కనుక పెద్దల్ని మనం సత్కరించుకునే ముందు ధాత్రి సంక్షేమ సంఘం అధినేత్రి శాంతి కుమారి గారిని ప్రసంగించవలసి కోరుతున్నా. సుతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శివకుమార్ గారికి, చెన్నయ్య గారికి, బండారు ధవళేశ్వరరావు గారికి, పిఎల్వి ప్రసాదరావు గారికి, తర్వాత నటేశ్వర శర్మ గారికి, వారిని పాపం నటేశ్వర శర్మ గారిని నేను ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేసి, సార్ ఇది దీని మీద ఇది చేస్తున్నాను నేను, మీరు తప్పనిసరిగా రావాలి అంటే, పాపం నిజామాబాద్ కామారెడ్డిలో ఉంటారు, అక్కడి నుంచి వారు నేను తప్పకుండా వస్తానమ్మా అన్నారు. అప్పటి నుంచి వారితో నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. వారిని ఫోన్లో నేను ఫోన్లోనే మాట్లాడి, అమ్మ నువ్వు రావక్కర్లేదు, నాకు ఫోన్ చేస్తే చాలు నేను వచ్చేస్తానని అందరికన్నా ముందుగా విచ్చేశారు. మరి వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ధవళేశ్వరరావు గారు కూడా, పిఎల్ ప్రసాదరావు గారు, బండారు ఉమామహేశ్వరరావు గారు, వీరంతా కూడా వరంగల్ నుంచి ఇచ్చేశారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మా సంస్థకి, ధాత్రి సంక్షేమ సంఘం, ధాత్రి కళాంజలికి ఒక చక్కటి గీతాలను అందించారు. ఉదయం విన్నారు మీరు, ధాత్రి కళాంజలి అర్పించు సుమాంజలి అని. ఇది ధాత్రి కళాంజలికి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటూ మరో పాట సంక్షేమ సంఘానికి ఈ 2 పాటల్ని చక్కగా రచించి చిరస్థాయిగా నిలిచిపోయేలా దానికి సంగీతాన్ని సమకూర్చి మరి నా మాస్టర్జీ గారికి ఈ సంస్థ ఆ పాటలు చిరస్థాయిగా ఉండేలా. ఇప్పుడు విన్నారు ఇందాక, అంటే పాడడానికి లైవ్ పాడడానికి పిల్లలు రాలేదు కనుక దాన్ని ఫోన్లోనే వినిపించాను. చక్కటి సంగీతం సమకూర్చి మంచి పదాలతో నారాయణ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు, అంత చక్కటి గీతాలను అందించారు మాస్టర్జీ గారు. మరి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఇప్పుడు వీరిని మనము చిరు సత్కారాలతో సన్మానించుకుందాము. ముఖ్య అతిథి చేతుల మీదుగా పత్ర సమర్పణలు సత్కరించుకోవటం సభా సంప్రదాయం కనుక ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ కుప్పా పద్మజాజి ఆన్ టు ది డయాస్. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఇట్స్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అదేవిధంగా మా వసుమతి గారు రెండమ్మ, వసుమతి భద్రకాళి అని, కాళిం దయారసపాళిం జగత్సృష్టి కేళిం అహో బ్రహ్మ నాళిం భజామి, కాళిం ధృతాం కుంకుమాళిం వృతాంగాంగ ధూళిం శుభూషార్థ వ్యాళిం నమామి అన్నాడు. మరి కాళి సామాన్యం కాదు కదా, మీ అందరిలో కూడా కాళి ఉన్నది, కాకుంటే మీ వారికి బాగా తెలుస్తుంది ఇక్కడ ఉండే వాళ్ళకంటే. కరమందు ఉగ్ర నిషాత భల్లము సమిద్గంభీర ఖడ్గంబు భీకర దంష్ట్రాయుత దంతపంక్తి మెరయన్ కంఠమ్మునంద అస్థికాభరణములు ధరించి నాలుక రుధిరంబాసింప నుంకించుతున్ హరనారీమణి కాళీయొప్పది మహోగ్రాకార రోచిష్ణులను అన్నట్టుగా మరి చక్కటి నృత్యాంశాలను అందిస్తోంది మా వసుమతి. కొంచెం తెలుగు బాగా నేర్చుకోవాలని కోరుతున్నా, ఎందుకంటే తెలుగు భాష బాగా రాని వాళ్ళే క్లిక్ అవుతున్నారు ఇప్పుడు డైరెక్షన్లో కానీ కూచిపూడి నృత్యాంశంలో కూడా. మరి సొంపై సోకై సొబగై తెలుగింటి వయ్యారమై పలుకై పాటై పదమై నా తెలుగు గాంభీర్యమై వెండి మబ్బుల వెన్నెల వానై చారుచంచల చందన శీతల శోభై పారిజాత పరిమళ రసస్పందనమై గాంగజరి విభ్రమమై ఘనగోదావరి తరంగ రంగాంతరంగ తన్మయమై చిన్మయమై నవ్యమై దివ్యమై గేయమై కావ్యమై లాస్యమై హాస్యమై నాదమై మోక్షమై పరిడవిలిన పవిత్ర భాష నా భాష తెలుగు భాష. మరి వసుమతి తెలుగు కూడా నేర్చుకునుగాక. మా రెడ్డి గారు పాండిత్యం తక్కువ ఉంటుంది కాబట్టి దాని అవసరం లేదు సార్ అంటున్నాడు, తనకు తక్కువ కాబట్టి అది ఆ విధంగా ప్రస్ఫుటిస్తున్నాడు. మీ యొక్క భావం ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు చెన్నయ్య గారు,
మిత్రులారా, సభ ప్రోటోకాల్ని శాంత కుమార్ గారు అటు ఇటు మారుస్తుంటారు. సవరణలు మామూలే, మనసభైనా శాసనసభైనా. థ్యాంక్ యూ. పెద్దలు ధవళేశ్వరరావు గారు, ధవళేశ్వరరావు గారు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. ఫ్రమ్ వరంగల్. నెక్స్ట్ శ్రీ శర్మ గారు. శ్రీ చెన్నయ్య గారిని సత్కరిస్తోంది ఈ సభ, స్వీకరించవలసిన కోరుతున్నాను. అనంతరం వారి పత్ర సమర్పణ ఉంది కనుక తరువాత వారిని మనం సత్కరించుకుందాం. చెన్నయ్య గారు చక్కటి భాషావేత్త, అధ్యయనవేత్త. పెద్దలు, శాంతి కుమారి గారు సత్కరిస్తున్నారు. శివకుమార్ ఈజ్ ఎ డైనమిక్ పవర్ఫుల్ పొటెన్షియల్ సిస్టమాటిక్ మెథాడికల్ అండ్ థరవ్ పర్సనాలిటీ. ఐ కంగ్రాచులేట్ హిస్ స్పిరిట్ జీల్ డ్రైవ్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ది ఫీల్డ్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు మా రెడ్డి గారికి ఇష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులరా. నేటి వరకు వచ్చినటువంటి
నృత్య గేయ రూపకాలకు సంబంధించినటువంటి ఒక సదస్సును అద్భుతంగా నిర్వహించాలని సంకల్పించి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా అనేక మంది పత్ర సమర్పణలు చేశారు. ఈరోజు మరి వరంగల్ విద్యారణ్య కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి కుప్పా పద్మజ గారు, అదేవిధంగా వేద ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి వసుమతి గారు పత్ర సమర్పణ చేశారు. మధ్యాహ్నం జానపద కళాశ్రేష్ఠులు మాస్టర్జీ గారు, మరికొంతమంది కూడా పత్ర సమర్పణ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలను అందిస్తున్నటువంటి శాంతి కుమారి గురించి ఒక మాట, వారు స్వయంగా నటి, అదేవిధంగా నవరస పోషణ చెనగా, నటనాంకిత జీవనిగా అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు ఇంతకుముందే సమర్పించి ఉన్నారు. సంగీత సాహిత్య నృత్య నాటక కళా జగత్తులో భాసమానమైన సేవలు చేసినటువంటి అనేక మంది కళాకారులను ప్రోత్సహించిన పవిత్రమైన సంస్థ ధాత్రి కళాంజలి యొక్క నేతృత్వంలో జరుగుతున్న ఈ 2 రోజుల సాహితీ సదస్సును దిగ్విజయం చేయాలని విచ్చేసిన మిత్రులకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా మీ మీడియాల ద్వారా, ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అశేష తెలుగు ప్రేక్షకావళి విశ్వవ్యాప్తంగా వ్యాపించింది. వాళ్ళందరికీ కూడా మా అభివందన నందన చందన సుందర మందార మాలలు అందిస్తూ మా శాంతి కుమారి గారిని ప్రసంగించవలసిగా కోరుతున్నా. చెప్పండి మేడం. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో ధాత్రి కళాంజలి ధాత్రి సంక్షేమ సంఘం ఈ 2 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తుంది. 1950 నుండి నేటి వరకు తెలంగాణలో తెలంగాణ కవులు వెలువరించిన నృత్యగేయ రూపకాలు అనేది ఈ అంశము. ఈ అంశాన్ని నేను ప్రధానంగా ఎందుకు తీసుకున్నాను అంటే, తెలంగాణలో నృత్యగేయ రూపకాలు రాసినటువంటి కవులు లేరు అనేది, ఆ తర్వాత తెలంగాణ నృత్యగేయ రూపకాలు మరుగుడు పడుతున్న సమయంలో వీటిని వెలికి తీసి ఎక్కడెక్కడో మారుమూలున్నటువంటి కవులందరినీ ఒక తాటి మీద తీర్చాలన్న సదుద్దేశంలో నేను ఈ అంశాన్ని తీసుకున్నాను. దీన్ని నందిని సిద్ధారెడ్డి గారు ప్రోత్సహించారు. తర్వాత నేను ఈ నాటక రంగంలో ఎన్నో అవమానాలు పడ్డాను. నాటకాలు తెలంగాణలో ఎక్కడున్నాయి, తెలంగాణ నాటకాలు లేవు, తెలంగాణ నాటకాలు ఏం చేస్తాము, ఇలాంటి అవమానాలు ఎన్నో పడ్డాను. ఎన్నో అవమానాలు తింటుంది కనుక నాలాగా మరుగు పడిపోయినటువంటి ఇంకా కళాకారులు కవులు చాలామంది ఉండే ఉంటారు. మరి వారందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం కావాలని సదుద్దేశంతో ఈ 2 రోజుల ఈ సదస్సుని నేను నిర్వహించడం జరిగింది. దీనికి నాకు నందిని సిద్ధారెడ్డి గారు, తర్వాత మామిడి హరికృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఇప్పుడు విచ్చేస్తున్నారు, మామిడి హరికృష్ణ గారు. నిన్న పొద్దున నందిని సిద్ధారెడ్డి గారు, మధ్యాహ్నము దేశప శ్రీనివాస్ గారు రాలేని కారణంలో వేరే వారిని పంపించారు. ఈరోజు ఉదయం మరి శివకుమార్ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గారు వారు వచ్చేశారు. మధ్యాహ్నం మామిడి హరికృష్ణ గారు వస్తున్నారు. పత్ర సమర్పణలు ఎంతోమంది వచ్చారు. వీరందరితో పాటు నాకు వీరందరి సహకారంతో మాస్టర్జీ గారు, ప్రత్యేకించి వారు నా సంస్థకి రాసినటువంటి గేయాలు చిరస్మరణీయం మర్చిపోలేనివి. వారు అనేక రకాలుగా సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారు. వీరందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందులో నా కుటుంబ సభ్యులు, నాకు అనుక్షణం నా వెంట ఉండి నా కుటుంబ సభ్యులు నాకు సహకరిస్తున్నారు. మా అమ్మాయి ముఖ్యంగా ఈ సంస్థలో ఉపాధ్యక్షురాలు, తను స్పానిష్ టీచరు, తర్వాత హైదరాబాద్ ఛానల్ రిపోర్టరు, సారీ న్యూస్ రీడర్. సో మీరు ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకోండి. న్యూస్ రీడర్ తను ఈ 2 రోజులు సెలవు పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. ప్రతి కార్యక్రమానికి కూడా తన సహకారం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఉద్ధృతమైన శైలి ప్రదర్శిస్తున్న అన్నగారు మా హనుమంతరావు గారు కూడా ఇచ్చేశారు. మహద్భాగ్యం మంగళకరం. శ్రీకరమై చలంగి సురసీమలలో విహరించు నిర్జరానీకము భక్తిమయి కోల్చు, నిర్మల నిర్గుణ సాంద్రచిత్త శోభాకృత దీప్తిమంత మృదుభాషిణి, మద్భవబంధ మోహమౌ శోకభరంబు బాపి యద సుస్థిర శాంతి నొసంగ వేడదన్ అని మహాపండితులందరూ పొగిడిన తల్లి ఆ శ్రీ మహాసరస్వతి, ఆ వాణి యొక్క దివ్యానుగ్రహం అందరి మీద ప్రసరించుగాక. అనేక మంది ఆచార్యవరేణ్యులు, అధికారులు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, స్కాలర్సు, గైడ్సు, ఆచార్యులు వీళ్ళంతా కూడా వస్తున్నారు. యూనివర్సిటీల నుంచి కవిత్వం పుట్టదు, పిహెచ్డీలతో ఆచార్యత్వం సిద్ధించదు. అది ఒక తపస్సు, అది ఒక యజ్ఞము, అది ఒక గురుత్వము. మరి పరమ పవిత్రమైనటువంటి కళారంగంలో భాసమానమైన సేవలు అందిస్తోంది ధాత్రి సంక్షేమ సంఘం మరియు ధాత్రి కళాంజలి మా శాంతి కుమారి గారు. ఏది చేసినా కూడా ఒక వైవిధ్యం, ఒక వైదుష్యం, ఒక ప్రాభవం, ఒక వైభవం. మరి ఉద్ధృత తరంగ శైలీగత విన్యాసమై, కమట కంభగ్రాహ కుంభీరమై,
దిక్కుంబకుంబి లవణ పారావారమై ఉత్తుంగ తరంగ సమన్విత సాంస్కృతిక రసమహాసముద్రమై పల్లవించింది, పరిమళించింది తెలంగాణ. తెలంగాణలో ఉండేటువంటి అనేక మంది కవులు వెలువరించిన నృత్య గేయ రూపకాలు వాటి తీరుతెన్నుల మీద రెండు రోజుల సదస్సుకు విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాద పుష్పమాలికల్ని సభాముఖంగా అందిస్తున్నా. కాశీ రక్షకు కాలభైరవులకు కామాఖ్యయవు కాళికిన్, రాశీభూత రసస్వరూపమగు శ్రీరాధా మహారాణికిన్, నాశెంబెన్నడు లేని సిద్ధతతికిన్ నా సద్గురు శ్రేణికిన్, ఆశాశ్యాంతము వీర చేసేదను సాష్టాంగ ప్రణామంబులనంటూ అనేక మంది కవులు పండితులు పొగిడిన తల్లి శ్రీ మహాసరస్వతి, మరి ఆధునిక మహిళలు కొంచెం టీవీ సీరియల్స్ వైపు ఆకర్షితులవుతూ మనదైన సంప్రదాయం విలువలు కోల్పోతున్న వేళ సుమహిత సంప్రదాయ సుమనోహర సుందర వాగ్విలాసమై పరిమళ రాగభరిత మృదుమంజుల పల్లవ పారిజాతమైన నవనవోన్మేష చైతన్య మాలికలను ఆనంద సంస్కృతి కరదీపికలుగా అందిస్తున్నటువంటి కవులు నృత్య రూప గేయ రూపకములు అందించినటువంటి వారందరికీ కూడా వందన మందారాలు అందిస్తున్నా. అలనాడు ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు వసంత రాజీయం కర్పూర వసంతరాయల కథను నృత్య రూపకంగా రాశారు. దానికి ముందే వారు ఒక కళా కదంబం, అది ఒక నృత్యమే కాదు దాంట్లో బుర్ర కథాంశం కూడా ఉంది, వాటన్నిటిని చేర్చి తరతరాల తెలుగు వెలుగును వారు వదిలినటువంటి మొట్టమొదటి గేయ రూపక బాణం అది. తరువాత వారు రాశారు అనేక మంది కవులు, కళాకారులు, పండితులు, అష్టాదశ పురాణ పాండితీ ధురీణులు, బహువేద ఉపనిషత్ సారవేత్తలు, సంస్కృత ప్రాకృతాది అనేక భాషల మహాపండితులు, న్యాయ వైశేషిక శాస్త్రముల నిష్ణాతులు, బహుపురాణ ఆగమవేత్తలు, నిర్నిబంధ నిబంధమై ప్రకాశించు కవితను ఉభయ భాషల పలుకల దిట్టలు, చండ 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 ప్రచండ దిగ్వేదండ మహోగ్రదండ సాహితీ ప్రకాండులు ఎందరో ఎందరెందరో ఈ భాషను ఈ నేలను పునీతం చేస్తున్నారు. వారందరికీ కూడా అభివందన చందన మందారమాలను ఒక వ్యాఖ్యాతగా అందిస్తూ ఈ మధ్యాహ్న పత్ర సమర్పణలో కొండలరెడ్డి గారిని రెడీగా అవసరంగా కోరుతూ దానికి ముందు ఒక రెండు పద్యాలను నేను అందిస్తాను. మన ధర్మపురి కరీంనగర్, అది సోకాల్డ్ కరీనగరి, అది అక్కడ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర ఉండేటువంటి కవి అద్భుతమైనటువంటి గీతాలు ఎన్నో రాసి శతకములను వెలయించి ఉన్నారు. శేషప్పకణి శేషపణీంద్ర శతకం అది, ధర్మపురి నివాసుడి మీద ఆయన రాసిన ఒక పద్యం అందిస్తున్నాను. ఇది అభేరి రాగంలో కంపోజ్ చేశాను హనుమంతరావు గారు. హనుమంతుడు సామాన్యుడ శ్రీరామచంద్ర పాదారవింద సేవాపరాయణ తత్పరుడు, మరి నిత్య రామనామాంకిత ధ్యాని, నవవ్యాకరణ పండితుడు పరమ భాగవతోత్తముడు. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కానీ మరణకాలమందు మరతునేమో, ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పెరకునప్పుడు కపవాత పైచముల్కపగా శ్రమచింది కంపముద్భవముంది కష్టపడుచు నా జిహ్వ నిన్ను. నారాయణాయ 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 అనుచు పిలువగలనో శ్రమచేత పిలువలేనో, నాటికిప్పుడే చేసెదని నామభజన భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నా
నానై ఆయ్ ఆయ్ సగమ పని సాయ నిరపమగరి నిసాయ్. అభేరి రాగంలో నేను స్వరపరిచాను. అదేవిధంగా కొన్ని కొన్ని పద్యములు దుర్జటి మహాసేవుడు, ఎందుకంటే కొండలరెడ్డి గారి ప్రజెంటేషన్కి కొంచెం టైం ఉంది కనుక ఒక 5 to 10 minutes ఈలోగా కొన్ని కొన్ని పద్యాలు అంతా కూడా మీకు తెలిసినవే. మరి పద్యమును పాడుకోవడం కూడా ఒక అదృష్టం, చక్కటి గానాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టం అన్నాడు మహాకవి కాళిదాసు. మరి ఆండ్రాయిడ్, వాట్సప్, బ్లూటూత్, ట్విట్టరు, స్కైపు అంటూ ఫేస్ టు ఫేస్ తప్ప అందరూ ఫేస్బుక్లో కలుస్తున్న వేళ చక్కటి పద్యాలు కూడా అందుకోవాలి. నా యొక్క వ్యక్తిత్వం చాలా చిన్నదే అయినా కూడా ఒక మేరువులాగా నిలబడి నన్ను రక్షించవయ్యా కాళహస్తీశ్వర అని వేడుకున్నాడు దుర్జటి మహాశయుడు శతక పద్యంలో. దుర్జటి గారు 2 రాశారు, ఒకటి కాళహస్తీశ్వర శతకము, 2 కాళహస్తీశ్వర మహత్యము. మన సినారే గారు రాసిన పాటలో ప్రళయకాల సంకలిత భయంకర జలధారార్భటుల చలిత దిక్తడుల చలిత ధిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంజనిత భూత్కృతులు అని రాశాడు. అదంతా కూడా ఆయన రాసింది అట్టే తీసేట పెట్టాడు. ఓకే, అది కాళహస్తీశ్వర మహత్యం. అది ఒక పెద్ద కవి ఒక మహాకవిని చూసి రాస్తే అది ప్రేరణ అంటారు, అదే ఒక చిన్న కవి పెద్ద కవిని చూస్తే అది కాపీ అంటారు. మరి ప్రేక్షకులు విజ్ఞులు ఆ దుర్జటి మహాశవి మహాకవి రాసినట్టు ఒక చక్కటి శతక పద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీశైలేషు భజింతునో శ్రీరాగం. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధునో మహాకాళేషు పూజింతునో నాశీలం బణువైన మేరువంతున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాథు సేవింతునో. ఇట్లా తెలుగులో ఆణిముత్యాలు లాంటి పద్యాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో పోను పోను పద్యగాన ప్రియులు తగ్గుతూ మద్యపాన ప్రియులు పెరుగుతున్నారు. దీన్ని రివర్స్ చేయడానికి పద్యములను చిన్నారులకు నేర్పించాలి, వీళ్ళు కూడా మాతృమూర్తులు కూడా. మరి అమ్మ నన్ను కొట్టింది అన్నాడు ఒక చిన్న కాన్వెంట్ బాయ్. ఎందుకురా కొట్టింది, హోంవర్క్ చేయలేదా అని? లేదు సార్ చేశాను, నేను చదువుల్లో మార్కులు తక్కువ వచ్చా. లేదు సార్ మంచి మార్కులే వస్తున్నాయి. క్రమశిక్షణ ఏమైనా తప్పిందా? లేదు సార్. మరి ఎందుకు కొట్టిందిరా? అమ్మ నన్ను కొట్టింది, మమ్మీ అనలేదని అన్నాడు. ఇది దారుణం. ఇక్కడ వీళ్ళందరూ కూడా పత్ర సమర్పణలు చేసి ఎంతో గొప్పదనేస్తూ తర్వాత మామ్ అని పిలిపించుకుంటూ మా బెలూన్లాగా ఎగిరిపోతూ ఇది ఒక కృతజ్ఞ వాతావరణం. మరి దీంట్లో నుంచి బయటకు వచ్చి వీరు కూడా వీరి చిన్నారుల చేత వీళ్ళు వీళ్ళ అమ్మాలను పిలిచినట్టే అమ్మాని ఆనందంగా పిలిపించుకుందురుగాక అని ఆ అమ్మను ప్రార్థిస్తున్నా. అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మను సత్కవిత్వంబు సుధారలుగారగ ఉగ్గుపాలుగా గొమ్మని పోసినట్టి రసగూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయవు మా అమ్మను నమ్ముకుంటిని సమ్మిల దార్ద్రభావ మనస వచస శిరస పదే పదే రమ్మని చేరబీల్చియు శిరమ్ము ఉరమ్మున చేర్చునట్టిదవు మా అమ్మను నమ్ముకుంటిని ఈ మహనీయ భారములు నేనిక మ్రోయగలేనటంచు కంఠమ్మున కచ్చపిన్ నిలిపి నా మృదుభాషల పల్లవించు వ్యాజంబున సుస్వరావళి నిషక్తము చేసినట్టిది అయిన మా అమ్మను నమ్ముకుంటిని అంటూ ఆ పోతనామాచుడు ఎంత గొప్పవాడు కదా మేడం. అమ్మను అమ్మనంచు అమ్మను అమ్మనంచు హృదయమ్మున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ కొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెటపోటులన్బడక సంతత శ్రీహరి భక్తితత్వ రాజ్యమ్మున రాజరాజగు తుషార పటీర మరాళ మల్లికాహార కీర్తి అయి కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను కేలను బట్టి పొలాల సౌరులో
దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చే జనించు లే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్మునిముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్రచిత్రుడవు బొమ్మెర పోతరాదు అనయమ్ము నయమ్ము ప్రియమ్ము జయమ్ము మీరు ఆంధ్ర మహాభాగవత రచనంబు జగద్దితంబుగా ఏ అమ్మను నమ్మి చేశానో ఆ అమ్మను నమ్ముకుంటేని మహాజనులార గ్రహింపుడి సభనంటూ మరి మధ్యాహ్నకాల సదస్సును ప్రారంభిస్తూ పెద్దలు మీ అందరి చప్పట్ల మధ్య శ్రీ పి కొండలరెడ్డి గారు పిహెచ్డి విద్యార్థి తెలుగు విశ్వవిద్యాలయం వారికి సాదర స్వాగతం. పత్ర సంస్కారం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా గురువు హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అనితా మేడం గారు ఇక్కడనే వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన శాంతకుమారి గారు కూడా కృతజ్ఞత తెలుపుతూ ముందుగా నా పత్ర వ్యాసం టైటిల్ వచ్చేసి ఓకే నా పత్ర వ్యాసం వచ్చేసి గంగిరెద్దు బతుకమ్మ నృత్య రూపకాలు ప్రదర్శన వైవిధ్యం. ముందుగా కావ్యాలు రెండు రకాలు. ఒకటి శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు. శ్రవ్య కావ్యాలలో ప్రేక్షకుని చెవులు మాత్రమే క్రియాశీలంగా ఉండడం ద్వారా ఎక్కువ సమయం వినడంతో రసానుభూతి ఆ ప్రేక్షకుడికి తక్కువగా ఉంటుంది. అదే దృశ్య కావ్యాలలో కన్ను చెవి క్రియాశీలకంగా ఉండి పూర్తి ఏకాగ్రతతో మమేకం అవ్వడం మూలంగా రసానుభూతి అధికంగా ఉంటుంది. దృశ్య కావ్యానికి ఉదాహరణగా నాటకం ఒకటి చెప్పవచ్చు. నాటకం కన్నా ఉన్నతమైనది నృత్య రూపకమని నా అభిప్రాయం. గంగిరెద్దు బతుకమ్మ నృత్య రూపకాలు ప్రదర్శన వైవిధ్యం అనే అంశంపై పత్ర సమర్పణ చేయడానికి నేను అర్హుడుగా అని భావిస్తున్నాను. కారణం, ఈ రెండు నృత్య రూపకాలు ఎక్కడ ప్రదర్శితమైనా అన్నిసార్లు నేను చూడడం జరిగింది. ముందుగా ఈ నాటక రచయిత నృత్య దర్శకురాలు. ఈ రెండు నాటకాలు రచయిత నృత్య దర్శకురాలు. రచయిత వచ్చేసి కోట్ల హనుమంతరావు గారు, బతుకమ్మ గంగిరెద్దు నృత్య రూపకాలు వాళ్ళు రచించారు. ఇంకోటి వీటికి నృత్య దర్శకత్వం చేసింది డాక్టర్ అనితారావు గారు. గంగిరెద్దు నృత్య రూపకం. ఒక పేద కాపు దంపతులు నివసిస్తున్న ఊరిలో కరువు రావడంతో తమకున్న కొద్దిపాటి పొలం ఎండిపోయి తినడానికి కూడా కష్టాలు పడసాగారు. తమకు పిల్లలు లేకపోయినా తమ వద్ద ఉన్న ఆవును సొంత బిడ్డలాగా చూసుకుంటారు. తమకు వచ్చిన కరువుతో ఆ ఆవును పోషించడానికి ఇబ్బంది పడుతున్న పేద రైతు ఆ ఆవు తమ వద్దనే ఉంటే ఆకలితో చనిపోయే పరిస్థితి వస్తుందని ఆలోచించి ఆ ఊరు ధనవంతుడైన కరణంకు ఆ ఆవును అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు. పేదరైతు బాధను చూసిన కరణం కొంత డబ్బును పేదరైతుకి ఇచ్చి ఆవును నీవే పోషించమని, ఆవుకు పెయ్య పుడితే తనకివ్వమని, అలాగే దూడ పుడితే నీవే ఉంచుకోమని, అలాగే కొంత పాలు పెరుగు తన ఇంటికి తెమ్మని ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందంతో వచ్చిన డబ్బుతో పేదరైతు ఆనందంగా ఆవును పెంచసాగాడు. కాలం గడిచింది, ఆవుకు పెయ్య పుట్టింది. ఒప్పందం ప్రకారం కరణంకు పెయ్యనిచ్చేయాలి. తల్లి నుండి బిడ్డను దూరం చేయడం ఇష్టం లేని కరణం పెయ్య పాలు మరిచేదాకా తన తల్లి వద్దనే ఉంచమని, పాలు మాత్రం తన ఇంటికి పంపమని పేదరైతును ఆజ్ఞాపించాడు కరణం. దానికి పేదరైతు అంగీకరించాడు. కాలచక్రం తిరిగింది. మళ్ళీ ఆవు కడుపుతో ఉంది. ఈసారి దూడ పుట్టినా పెయ్య పుట్టినా పేదరైతు దంపతులకు ఆనందమే అనుకున్నారు. కానీ దేవుడు కరుణించలేదు. ఆవుకు రెండు తోకలతో మెడపైన ఐదవ కాలతో వింత దూడ జన్మించింది. ఆ వింత దూడను చూసిన ఆవు దుఃఖంతో చనిపోతుంది. ఆ వింత దూడను కూడా సొంత కొడుకులాగానే చూసుకుంటారు ఆ కాపు దంపతులు. కాలం గడుస్తుంది. కరువుతో పేద దంపతులకు కష్టాలు వచ్చాయి. పేద కాపుకు వచ్చిన కష్టాలను గమనించిన వింత దూడ తను వీరి వద్దనే ఉంటే వీరికి కష్టాలు ఎక్కువైపోతాయని పేద రైతుల నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఆ ఊరు నుండే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన ఆ వింత దూడ ఒక గంగిరెద్దుల వాడిని చేరుకుంటుంది. తప్పిపోయి వచ్చిన ఆ వింత దూడను తనతో తీసుకెళ్ళి ఆ దూడకు ఎన్నో విన్యాసాలను నేర్పించడం, ఆ దూడను ఒక గంగిరెద్దులా మార్చుతాడు ఆ గంగిరెద్దుల వాడు. ఈ గంగిరెద్దు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు సుభిక్షితంగా ఉంటారని ప్రజలు విశ్వసించసాగారు. ప్రజలందరూ ఆ గంగిరెద్దును బసవడు అని పిలవడం ప్రారంభించారు. బసవుడితో అనేక ఊర్లు తిరుగుతూ పేదరైతు ఉంటున్న గ్రామానికి చేరుకుంటాడు గంగిరెద్దుల వాడు. గ్రామాన్ని గుర్తుపెట్టిన బసవుడు పేద కాపు రైతు కంటపడతాడేమో అని భయంతో ఉండగా ఆ పేద కాపు దంపతులు ఆ వింత దూడను గుర్తించి తమ వద్దకు తమను
ఆ దూడను తమకిచ్చేయమని గంగురెద్దుల వాడిని కోరుకుంటారు. గంగురెద్దుల వాడు బసవుడును కాపు దంపతులకు ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. కానీ బసవుడు గంగురెద్దుల వాడి నుండి వెళ్ళడానికి ఇష్టపడదు. తనకు ఆ గంగురెద్దుల మార్చి తన జీవితానికి ఒక ప్రయోజనం కల్పించిన గంగురెద్దుల అతన్ని గురువుగా భావించి బసవుడు ఆ కాపు దంపతులను కూడా తమతో తీసుకెళ్లడంతో కథ సమాప్తం అవుతుంది. గంగిరెద్దు నృత్యరూపకం ప్రదర్శన వైవిధ్యం. ఈ నృత్యరూపక కథ మామూలుగా కాపు రైతుల ఇతివృత్తంను చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. కానీ రచయిత నృత్య దర్శకురాలు ఈ నాటకంను సూత్రధారులతో కథ నడిపించడం ద్వారా నృత్యరూపకం ఎక్కడా సాగదీయడం లేకుండా ఆసక్తిగా ఉంటుంది. ఈ నృత్యరూపకం ప్రదర్శన వైవిధ్యం ముందుగా చెప్పుకోవాల్సిన అంశం పాత్ర చిత్రణ. నృత్యరూపకంలో ముఖ్యమైన పాత్రలు 6. కోట్ల హనుమంతరావు ప్రతి పాత్రను సజీవంగా చిత్రీకరించి పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. ఏ పాత్రకు ఆ పాత్రే తన ప్రత్యేకతను నిలుపుకునేలాగా జాగ్రత్త పడడం ఈ నృత్యరూపకంలో పాత్రల్లో కనిపిస్తుంది. ఈ 6 ముఖ్య పాత్రల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పాత్రలు 2. 1 గోమాత, 2 వింతదూడ, అదే బసవుడు. పాత్రల సృష్టి రంగస్థలంపై నిజమైన గోమాత వింతదూడగా ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. గోమాత పాత్రకు ప్రారంభ సన్నివేశంలో ఆవుతలతో ఉంచిన తర్వాత సన్నివేశాల్లో గోమాత యొక్క ముఖ కదలికలను ప్రేక్షకులకు తెలియజేయడం కోసం చెవులు మాత్రమే ఉంచి ఆవుతలను తీసేయడం జరుగుతుంది. పేద కాపు రైతు కర్ణం వద్దకు వెళ్ళి ఆవును తాకట్టు పెట్టి అప్పు అడిగే సన్నివేశంలో కర్ణంకు ఆవు నమస్కారం పెట్టడం, పేద కాపు తన కష్టాల గురించి కర్ణంకు చెప్తున్నప్పుడు ఆ పేద రైతు కష్టాలు తనకు వచ్చినట్టు ఆవు బాధపడటం ప్రేక్షకుల మనస్సుల్లో కర్ణరస నింపుతుంది. గోమాతకు వింత దూడ పుట్టడంతో కాపు దంపతులు తమకు అంగవైకల్యంతో శిశువు జన్మించితే ఎంత బాధపడతారో అంతే బాధపడతారు. ఆ వింత దూడను వదిలించుకోకుండా తమతో ఉంచుకుంటారు. దర్శకురాలు ఈ వింత దూడను నల్లని శరీరంతో 2 తోకలు మెడపై 5వ కాలితో చూపించడం జరిగింది. తనకు పుట్టిన వింత దూడను చూసిన గోమాత కుమిలి కుమిలి ఏడుస్తూ చనిపోతుంది. గోమాత చనిపోతే ఆ పేద కాపదంపతులు బాధపడుతూ తల్లి లేని ఆ వింత దూడను తమ బిడ్డ వలనే చూసుకునే సన్నివేశం దర్శకురాలు చిత్రీకరించిన తీరు ప్రేక్షకుల కళ్ళు చెమర్చాయి. కర్ణంకు పాలు పెరుగు తరలి వెళ్ళడాన్ని దర్శకురాలు ఒక తెల్లని పరదాతో పాలనురుగు తరలి వెళ్ళడాన్ని సింబాలిక్గా చిత్రీకరించారు. నేటి సమాజంలో కన్నవారి ప్రేమ గురువులపై గురుభక్తి సన్నగిల్లుతుంది. ఈ నృత్యరూపకంలో పేద కాపు దంపతులు గంగిరెద్దుల వాడు కష్టాల్లో ఉన్నప్పుడు బసవుడు ప్రేమతో తనకు వచ్చిన విద్యతో వారిని చూసుకోసాగుతాడు. తనకు అనేక విన్యాసాలు నేర్పించి అతని గంగిరెద్దులా మార్చి తన జీవితంకు ప్రయోజనం చేకూర్చిన గంగిరెద్దుల వాడిని గురువుగా భావించి అతనిపై గురుభక్తిని చూపించుతాడు. ఈ గురుభక్తి మాతృకథలు లేకపోయినా కోట్ల హనుమంతరావు సమాజ చైతన్యం కోసం ప్రదర్శన వైవిధ్యం కోసం రాయడం జరిగింది. ఈ నృత్యరూపకానికి సంగీతం అందించింది డిఎస్ఎన్ శాస్త్రి గారు. నృత్యరూపకంలో ప్రధానంగా కన్నరసం ఉండడం వలన డిఎస్ఎన్ శాస్త్రి సంగీతం కథకు అంతర్లీనంగా మారింది. ఇప్పుడు బతుకమ్మ నృత్యరూపకం అండి. సంక్షిప్త ఇతివృత్తం. ఈ నృత్యరూపకం ఇతివృత్తం బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను, తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తుంది. కథలోకి వెళ్తే తన స్కూల్కి బతుకమ్మ పండుగ సెలవులు ఇవ్వడంతో ఆనందంగా సినిమాలకు వెళ్ళొచ్చు, ఆటలకు వెళ్ళొచ్చు, టీవీ చూడొచ్చు అని తన నాన్నమ్మకు చెబుతుంది మనవరాలు. స్కూల్కి సెలవులు బతుకమ్మ పండుగ ఆడటానికి, బతుకమ్మ యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి ఇచ్చారని తన మనవరాలకు చెబుతుంది నాయనమ్మ. బతుకమ్మ పండుగ గురించి చెప్పమని నాయనమ్మను అడగగా, 100 ఏళ్ల క్రితం బతుకమ్మ పండుగ తెలంగాణలోని రాజుల కోటలో దేశ్ముఖుల గడీలకి పరిమితమైంది. బతుకమ్మ పండుగను జరపడానికి గల కారణాలను, కథలను తన మనమరాలకి ఇలా చెప్పసాగింది. సో బతుకమ్మ పైన వచ్చిన ఒక 2-3 కథలు ఇలా నృత్యరూపకంలో చూపించారు సార్. అందులో మొదటి కథ వచ్చేసి, పూర్వం మహిషాసురుడు అని రాక్షసుడు మానవుల నుండి కానీ దేవతల నుండి కానీ మరణం లేకుండా బ్రహ్మతో వరం పొందుతాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో
మనిషి రూపంలో దున్నపోతు రూపంలో దేవతలతో యుద్ధం చేసి ఇంద్రపదమును చేపడతాడు. ఇది తెలిసిన త్రిమూర్తులు శివుని తేజ ముఖంగా విష్ణుతేజ బాహువులుగా బ్రహ్మతేజ పాదాలుగా గల శ్రీమూర్తిని సృష్టిస్తారు. సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకున్న ఆ శ్రీమూర్తియే దుర్గమ్మ. సింహాద్రిని వాహనంగా చేసుకుని మహిషాసురుని పైకి యుద్ధానికి బయలుదేరుతుంది. ఆ యుద్ధంలో దుర్గమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అందరూ బతుకమ్మ బతుకమ్మ అని ప్రార్థించగా తొమ్మిదవ రోజు లేచి మహిషాసురుని సంహరిస్తుంది. దుర్గమ్మ స్పృహ కోల్పోయిన ఈ 9 రోజులను నవరాత్రులని ఇది ఒక పురాణ గాథగా చెప్పుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగ విషయం తెలుసుకోవడానికి ఒక జానపద కథ కూడా ఉందండి. అది ఒక ఊర్లో అన్నా చెల్లెలు ప్రేమానురాలతో ఉండేవారు. చెల్లెలికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతాడు అన్నయ్య. తన వదిన పిలుపుతో అన్నవారింటికి వచ్చిన చెల్లి ఒకరోజు స్నానాలకి చెరువులోకి దిగుతారు. వదిన మరదళ్ళు స్నానాలు అయిపోయి గట్టు మీద చీరలు వచ్చిన మార్పిడితో గొడవకు దిగుతారు. ఈ గొడవలో వదిన మరదళ్ళని చెరువులోకి నెట్టివేస్తుంది. చెల్లెలు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన అన్న తంగేడు చెట్టులాగా మారిన చెల్లెను చూసి బాధపడతాడు. అన్న బాధను చూసి తంగేడు చెట్టులాగా మారిన చెల్లెలు బాధపడకమని ఈ తంగేడు పువ్వుతో బతుకమ్మను చేసి ఈ చెరువులో వేస్తే నీకు ఎలాంటి దోషం పట్టదని చెప్తుంది చెల్లెలు. ఆ మాటలు అనుసరించి ప్రతి సంవత్సరం బతుకమ్మను పేర్చి చెరువులో వేస్తాడు అన్నయ్య. ఈ బతుకమ్మ పండుగ విషయం తెలపడానికి 3వ కథ ఈ నృత్యరూపకంలో చెప్పడం జరిగిందండి. ఆ 3వ కథ దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ను కన్నది. ఆమెకు లక్ష్మి అని పేరు పెడతాడు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆమెను బతుకమ్మ అని పేరు పెడతారు. అలా బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకున్న మనవరాలు తనకు వచ్చిన స్కూల్ సెలవుల్లో బతుకమ్మను పేర్చుతానని బతుకమ్మ ఆడుతానని నాన్నమ్మకు చెప్పడంతో నృత్యరూపకం ముగుస్తుంది. ఇక ఇది ఒక ఇతివృత్తం అయితే ఇప్పుడు బతుకమ్మ నృత్యరూపం యొక్క ప్రదర్శన వైవిధ్యం తెలుసుకుందామండి. బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను ప్రేక్షకులకు కథల రూపంలో చెప్పవచ్చు, కానీ నాన్నమ్మ ద్వారా మనవరాలకి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను చెప్పడంతో ప్రేక్షకులకు తొందరగా బతుకమ్మ పండుగ విశిష్టతను తెలుసుకోగలుగుతారు. తంగేడు పూలు పచ్చదనానికి సమృద్ధికి గుర్తు, సంతానం సంసారం పచ్చగా ఉండడానికి తంగేడు పూలను బతుకమ్మలో పేర్చుతారు. బతుకమ్మలో వాడే పూలను దర్శకురాలు వివిధ నాట్య భంగిమల్లో నృత్య రూపకంలో చూపించారు. బతుకమ్మ పండుగ 9 రోజుల పండుగ. ఈ 9 రోజులు బిడ్డ పుట్టుకకు గుర్తు. ఒక శిశువు జన్మించాలంటే 9 నెలలు కావాలి. అట్లానే ఎవ్వరూ ఒంటి బతుకమ్మను పేర్చరు, పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మను పేర్చుతారు. తల్లి బిడ్డల ప్రేమకు గుర్తు ఈ బతుకమ్మ పండుగ అని ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది. నృత్య రూపకంలో ముఖ్యమైన అంశం 9 రోజుల బతుకమ్మ పండుగను ఒక్క పాటలోనే చూపించారు దర్శకురాలు. ఈ పాటలోనే తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే ఆటలు, దాగుడు మూతలు, చెమ్మచెక్క, దాల్దడి, అష్టచమ్మ మొదలైన ఆటలతో ఈ పాటకు నృత్య దర్శకత్వం చేశారు దర్శకురాలు. కాకతీయ కాలంలో వానలు పడక చెరువులు వాగులు ఎండిపోతే కరువుతో పాటు ప్రజలు బతుకమ్మ పండుగ జరపడంతో సమృద్ధిగా వర్షాలు పడతాయి. ఈ వర్షంను రంగస్థలంపై కొన్ని సాంకేతిక కారణాలతో వర్షం పడే దృశ్యంను దర్శకురాలు చూపించడం జరిగింది. కంక్లూజన్ అండి, బతుకమ్మ గంగిరెద్దు నృత్య రూపకాల రచయిత డాక్టర్ కోట్ల హనుమంతరావు ఈ నృత్య రూపకాలలో ప్రధాన రసం కర్ణరసం అయినా అది సామాజిక కోణంలో సాగుతుంది. రచయిత సమాజంలో ఉన్న అంశాలను సాంఘిక పరంగా చిత్రిస్తూ తన సామాజిక స్పృహను ఈ నృత్య రూపకంలో తెలియజేశారు. కొన్ని కథలు ప్రదర్శనా యోగ్యత అనుకూలించవు. ఈ నృత్య రూపక కథలు కూడా అటువంటి కోవలకే చెందినదని నా అభిప్రాయం. కారణం గంగిరెద్దు అయిన పాత్ర గంగిరెద్దుతో కూడిన ప్రధాన పాత్రతో కూడిన నాటకం, ఆ పాత్రకు సంభాషణ ఉండడం వలన ఇది కొంచెం ఆ ప్రదర్శన యోగ్యత కాదంటే నాకు అనిపించిందండి. కానీ రచయిత నృత్య దర్శకురాలు ఈ కథను కూడా ప్రదర్శన యోగ్యంగా మరల్చి అభినందనలు పొందారు. ఏ నృత్య రూపకం ప్రదర్శన యోగ్యత కాకపోతే ఆ నృత్య రూపకం యొక్క రసానుభూతి ప్రేక్షకుల్లోకి రచయిత ఆశించిన మేరకం రాణించదు.
దర్శన యోగ్యత సాహిత్య విలువ ఉన్న నృత్య రూపకమే ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. రచయిత స్వతహాగా నాటక దర్శకుడు అవడం సామాన్య ప్రేక్షకుడు కూడా రసానుభూతి కలిగేలా రచనా శైలి జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గంగిరెద్దు నాటకంలో కొంచెం ఒక పాటను మీకోసం ప్రదర్శిస్తానండి. Thank you.